వచ్చారు. అదే సందర్భంలో ఇవాళ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు సమస్యల్ని పరిష్కరించడంలో సింగరేణి యాజమాన్యం కానీ కేంద్రంలోని కోల్ మినిస్ట్రీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ కోల్ ఇండియాలో కరోనాతో చనిపోయిన మైనార్టీలతో చనిపోయిన 15 లక్షల రూపాయలు ఇస్తున్నారు. కానీ సింగరేణి యాజమాన్యం మాత్రం పర్మనెంట్ కార్మికులకు ఇస్తూ కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం మరణిస్తే కుక్క చనిపోయిన గోడవతలబడిన చందంగా ఇవాళ సింగరేణి యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది. అందుకని 15 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి వాళ్ళ సింగరేణిలో కార్మిక సంఘాలు మొత్తం డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ కోల్ ఇండియా ఒప్పందం ప్రకారం సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుడికి రోజుకి 950 రూపాయలు చెల్లించాలి. కానీ ఇవాళ సింగరేణి యాజమాన్యం మాత్రం కేవలం 436 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉంది. సుమారు 500 రూపాయల పైచీలకు సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికుడు నష్టపోతున్నాడు. అందుకని కోల్ ఇండియా వ్యవస్థను అమలు చేయాలని చెప్పేసి ఇవాళ సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులు మొత్తం గొంతెత్తి నిందిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇవాళ 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే ఈ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం లేదు. అనేక సమస్యలు ఇవాళ కేటగిరీ ఆధారంగా వేతనాలు కానీ సెలవులు కానీ క్యాంటీన్ సౌకర్యం కానీ సీఎంపీఎఫ్ సమస్యలు కానీ అనేక సమస్యలు ఇవాళ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉంటున్నాయి. ఈ పెండింగ్లో ఉన్న సమస్యలు మొత్తం కూడా పరిష్కరించాలని డిమాండ్తో ఇవాళ సింగరేణిలో కాంట్రాక్ట్ వర్కర్లు మొత్తం రోడ్డు దిగి వచ్చారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించకపోతే రాబోయే కాలంలో కాంట్రాక్ట్ కార్మికులు మొత్తం ఐక్యంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం.